రేమో, జీవితంలో కలర్స్ బాగా తక్కువైనరా. సరేమో చెప్పు. కలర్ కలర్ వాట్ కలర్ డు యు వాంట్? నేను సీరియస్గా అడుగుతున్నారా? నేను సీరియస్గానే చెప్పారా? అది కాదు, మన జీవితంలో ఒక అమ్మాయి ఉంటే ఆ కిక్కే వేర్రా, నీకు తెలియదురా ఆ విషయం. అబ్బో, గురువు గారికి పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయే. సరేనా, నీకు ఒక కథ చెప్తా, దాని తర్వాత నువ్వే డిసైడ్ చేసుకో నీకు ఆ కిక్కు కావాలో లేదు. సరేమో. ఓకే, కథ చెప్పడానికి నేను రెడీ, వినడానికి నువ్వు రెడీయా? నువ్వు ముందు కానేమో. మరి ఆడియన్స్, చూడడానికి మీరు సిద్ధమా? ఓకే, మరి ఓపెన్ చేస్తే అల్ల అద్దుగో హీరోయిన్ ఎంట్రీ. గుడ్ మార్నింగ్ క్లాస్. సిడౌన్ సిడౌన్. అవును, సెమ్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారే. సెమ్ హాలిడేస్లో క్లాస్ రిజల్ట్స్ ఇచ్చారంటగా, ఎవరు ఫస్ట్ వచ్చారు? నేను అనుకున్నానమ్మా నువ్వే ఫస్ట్ వస్తావని. చూసి నేర్చుకుంటారా వేదవల్లారా? విట్రా అమ్మా, క్లాప్స్ కొట్టండిరా తనకి. ఈరోజా ఇంగ్లీష్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇంకా ఇచ్చారే. ఇదేంటి? నమస్కారం. హల్లెలూయా. సలాం అలైకుం. ఏంటి ఏంటి మాట్లాడతారా? దివి గారికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. నేనెవరో చెప్పే ముందు నా అచీవ్మెంట్స్ చెప్తా. 10th క్లాస్లో సెయింట్ మేరీస్లో నాదే ఫస్ట్ ర్యాంక్. మా కాలేజ్లో కూడా నేనే ఫస్ట్. ఇంకా నా డీటెయిల్స్కి వస్తే నా ఊరి పేరు వద్దులేండి, మీరు వస్తా అన్నప్పుడు చెప్తాను. ఇంకా నా పేరు చెప్పానండి, నేను చెప్తే మీరు చంపేస్తారు. ఓకే, కానీ నా పేరు మీద ప్రభాస్ తన ఫిల్మ్ తీశారండి. అందులో ప్రభాస్ శ్రీదేవితో తన ప్రేమ చెప్పడానికి ఎంత కష్టపడ్డాడో నేను అంత కష్టపడుతున్నాను. ఆహా, ఓకే. నా ప్రేమ చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు, అందుకే కవిత రాశాను. చిన్ను నా చిన్ను నువ్వు పడితే చాలు, చిన్ను నా చిన్ను ఇక కవిత స్టార్ట్ అవుతా. అమ్మా నువ్వే చదువుకో అమ్మ, నా వల్ల కాదు. వచ్చినది టైటిల్ పడినది, మరి హీరో ఆడరా? డేయ్, నీకు సీక్వెన్స్ దా తెలియదు, ఇప్పుడు వస్తాడు చూడు. అంగ పారే. రే ఎంతసేపు రా? రే, 2 రోజుల తర్వాత ఇక్కడే కలవమని చెప్పాను రా, వస్తుందిరా, నాకు తెలుసురా. ఏపా, ఇంకా ఎంతసేపు రా, నేను పోతున్నాను ఇంకా. రే ఆగరా, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళిపోతున్నాను. రే ఆగరా, అసలు ఆ లెటర్లో ఆ పోయం రాసిందా నువ్వు? ఆ బ్యాగ్లో లెటర్ పెట్టిందా నువ్వు? అసలు తదుని తెచ్చిందా నువ్వు? ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎట్లా రా? ఓకే, మెల్లగా చదువుకుందామా, పద పద. ఓయ్ ఏంటి?
సాంప్రదాయిని సుప్పిని సుద్దపు. ఏంటిది ఈ నమస్కారం ఏంటి? హల్లెలూయా ఏంటి? సలాం అలైకుం. అసలు ఏంటిది? అంటే మీరే మాత్రమే తెలియక అని అలా కలిపేశారండి. ఇదేంటి మరి? ఇదేంటి అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్? కవిత ఏంటి? కవిత లెటర్ రిసెన్ నేనండి. కవిత రిసెన్ మాత్రం వాడు. చెప్పరా. చిన్ను నా చిన్ను. అయ్యో మీరు అలా చదవకూడదండి, నేను చదివి చూపిస్తాను. చిన్ను నా చిన్ను నువ్వు పడితే చాలు హై, చిన్ను నా చిన్ను ఇంకా కవితే స్టార్ట్ అవుతా హై. ఓ దివి నిన్ను చూడంగానే ఊగింది నా కింద భువి, అందుకనే నేను అయ్యాను ఒక కవి. నువ్వు పెడితే ఒక చెవి చెప్తాడు ఈ రవి. ఆహాహా నేను ఒక ప్రేమ పిశాచి, అందుకనే నేను ఇస్తాను టీ కాచి. రోజు కట్టుకుంటాను గోచి, నీకు కొని పెడతాను వాచి. ఆహాహా సముద్రంలో ఉంటుంది పాచి, వద్దన్నా ప్రేమిస్తాను గుచ్చి గుచ్చి. ఈ రవి ఎవరు? రైమింగ్ కోసం రాశానండి. అదంతా కాదు, ఈ గుచ్చి గుచ్చి సాడిసం ఏంటయ్యా? అంటే అది ఫ్యాంటసీ అండి. అదే నేను కళ్ళు మూస్తే 3 కౌంట్ చేసే లోపల ఎక్కించి మాయమై పోవాలి. 1 2 3. పవర్ లేదు, బంద్ అన్నప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సింది. ఒక్కటే కూర్చొని చదువుకోలేకపోతున్నాను. 5 మినిట్స్ బ్రేక్. ఎంతసేపు చదువైనా తినడం మర్చిపోతుంది. ఏంటి అర్థం అవుతుందా? ఏమండి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. 5 మినిట్స్ మాత్రమే. మిమ్మల్ని కొన్ని శతాబ్దాల నుంచి ప్రేమిస్తున్నానండి. అంటే మీరు అంత ముసలిని కాదండి, మీరు చిన్నపిల్ల ఉంటారండి. అంటే మరీ చిన్నపిల్లలా కాదండి, మీరు మామూలుగా ఉంటారండి. ఏంటి కామెడీయా? నేను వెళ్తున్నాను. ఏమండి ఏం చేయమంటారండి? నా వల్ల కావట్లేదండి. ఇప్పుడు పెద్ద పెద్ద కవితలు రాసి ప్రపోజ్ చేసేంత క్రియేటివిటీ లేదు, పెద్ద పెద్ద స్టేజ్ వేసి ప్రపోజ్ చేసేంత బడ్జెట్ లేదండి. నా దగ్గర ఉన్నది ఇదే అండి. ఇప్పుడు నా లైఫ్ సైకిల్ అనేది చాలా చిన్నదండి. నేను, మా నాన్న, మా అమ్మ, మా పనిమంచి లక్ష్మి, మా వాచ్మెన్ అబ్బాయి, ఇంకా న్యూస్ పేపర్ అబ్బాయి తప్పితే ఇంకెప్పుడు లేరండి. ఇంకా ఎవరు రావాలని ఇప్పుడు కోరుకోలేదండి. కాకపోతే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి లవ్ లెటర్ రాసి ఇదిగో ప్రపోజ్ చేసి ఇంత దూరం లాక్కొచ్చేసారండి మీరు నన్ను. ఏమండి మీరు నా జీవితంలోకి రాకముందు నేను కోల్పోకూడదు ముందు ముఖ్యం ఒకటండి, అది కాఫీ. మీరు పడేదాకా కాఫీ కూడా మానేద్దాం అనుకున్నా అండి, అంత ఇష్టం అండి మీరంటే నాకు. సరే వెళ్దామా. వెళ్ళిపోతారండి ఎక్కడికండి? కాఫీకి. మామామా పిల్ల ఒప్పుకుందరా, మరి నెక్స్ట్ ఏంటి? ఇంకేముందిరా, ఇరిటేడు మంచి లవ్ ట్రాక్ వేసుకో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా ఒట్టుగా కను
మనసులకే తన రూపానందించవే గుట్టుగా. ఓ ఇది సరిపోదా. సరే సరే త్వర పడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. దివి సారీ దివి, దివి గారి సారీ అండి. అయ్యో దివి సారీ దివి. అదే వస్తావా లేకా వస్తావా? మీరు మాట్లాడండి, ఏం చేయాలి చెప్పండి, చేస్తా. కాఫీ కావాలి. కాఫీయా? ఏముందిలే మనోడేగా. దివి దివి ఏమైంది? దివి ఏమైంది చెప్పు, నీకు నేను ఉన్నాను. నాకు తెలియకుండా ఏమైనా తప్పు జరిగిందా? అరే దివి ఏమైంది? డు నాట్ టచ్ మీ. దివి యా దివి, అసలు నీ ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? అర్థం కాలేదా? అర్థమైందా? నా డైరీ చూడవా. అయిపోయింది ఈ యాక్టింగ్ తోక తోట పోరా. ఎంత సిరాకుంటుంది కదా. వా ఇంకో 2-3 డేస్ వెళ్ళిపోతావు సార్, ఎంజాయ్ చేయి. ఎందుకు ఇలా చేసావు? అసలు అసలు ఏం చేసా నిన్ను? తెలీదా నీకు? తెలీదా నీకు? తెలీదా నీకు? మొత్తాన్ని నేను ఉండాల్సిన పొజిషన్లో నువ్వు ఉన్నావు. ఎప్పుడు పట్టించుకోలేదు తలసా? ఎప్పుడు? ఆఖరికి మా నాన్న కూడా. పిచ్చోడి అయిపోయి తలసా, పిచ్చెక్కిపోయింది. అప్పుడు ప్లాన్ చేశా, నేను లవ్లో దించా. ఏమైంది లవ్లో పడ్డావు? లవ్ కన్నా పెద్ద డిస్ట్రాక్షన్ లేదనుకున్నా, నీ మార్క్స్ అన్ని తగ్గుతాయి అనుకున్నా, నీకే మొత్తం పోతుంది అనుకున్నా. ఏం పోలా, అందుకనే ప్లాన్ బి. నీ ఫేవరెట్ సార్ ఉన్నాడుగా, అదే నేను టాపర్ టాపర్ అని పొగిడేశాడు, వాడిని అడిగే వాడి ఫోన్ తీసుకున్నా. వాడి ఫోన్కి వచ్చి కాల్స్ ఇంకా మెసేజెస్ అన్నీ నా ఫోన్కి ఫార్వర్డ్ చేసుకున్నా.
ఇప్పుడు వాడు ఫ్యాకల్టీ పోర్టల్లో లాగిన్ అయితే మెసేజ్ నా ఫోన్లో కూడా వస్తుందిగా. అయ్యా ఈ ల్యాప్టాప్ నుంచే అయ్యా, పోర్టల్లో వాడి కనుమానం వచ్చే టైంలోనే లాగిన్ అయ్యా. లాగిన్ అయ్యి నీ మార్క్స్ అన్నీ మార్చేశా. ఒకవేళ ఆ ల్యాప్టాప్ యొక్క ఐపీ అడ్రస్ కనుక్కున్నాను అనుకో, ఆ ల్యాప్టాప్ ఎవరిది? నీదే. ఆ పోర్టల్లోకి ఇల్లీగల్గా దూరినందుకు ఎవరిని ఇన్వెస్టిగేట్ చేశారు అనుకో? ఎవరు చేస్తారు? నిన్నే. అందుకనే ఒక మ్యాక్స్ 2-3 డేస్లో హెల్ప్ అవుతుంది. హ్యాపీ జర్నీసే. నేను తనతో చూడి కంప్లైంట్ చేస్తాను. హెచ్ఓడి కంప్లైంట్ ఇస్తావా? హెచ్ఓడి ఒక నిజం ఒక నిజం. హెచ్ఓడి ఉందా? ఇద్దామదా బా. హెచ్ఓడి దగ్గరికి వెళ్తావా? చూసావా? చూడు, బాగా చూడు. నువ్వే నువ్వే కదా, చూడు. హెచ్ఓడి దగ్గరికి వెళ్తాదంట. ఒక్కటి చెప్తున్నా గుర్తుంచుకో, నువ్వు హెచ్ఓడి దగ్గరికి వెళ్తే ఇవెక్కడికి వెళ్తాయని నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆలోచిస్తా, నాకు తెలుసు. అందుకనే అందరినీ గుడ్డిగా ప్రేమించకూడదు అంటారు. వెళ్ళి బ్యాగ్ సర్దుకో, టైం సేవ్ అవుతుంది. చేసే మోసం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. నేనే వినలేదు, ఇప్పుడు ఏమో పెట్టుకొని చెప్పమంటారే. ఇక్కడ నన్ను ప్రేమించి మోసం చేశారు, చేయని తప్పకి శిక్ష అనుభవిస్తున్నానని చెప్పమంటావా? ఏంటి, వాడు మోసం చేశారా? అవునులే, నేను ముందే అనుకున్నా. అయినా వాడికి ఎలా పడ్డావే? ఎలా పడకుండా ఉండమంటావే? వాడు రాసిన లెటర్ నా లైఫ్ లో వచ్చిన ఫస్ట్ లెటర్ ఏం కాదు, కానీ వాడు ఇచ్చిన రెస్పెక్ట్, ప్రపోజ్ చేసేటప్పుడు కూడా ఏమండి ఏమండి అంటూ చిలక పలుకులు పడిగాడు కదే, ఎలా పడకుండా ఉండమంటాడు? నా కోసం నేను ఆలోచించని టైంలో కూడా వాడు నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, ఎలా పడకుండా ఉండమంటావే? ఒంటరిగా భయపడుతూ నడుస్తున్న క్షణాల్లో కూడా నా పక్కనే నీడలా నిల్చునున్నాడు. ఆ సపోర్ట్, ప్రొటెక్షన్ అమ్మాయిలకి ఇంకేం కావాలి? ఎలా పడకుండా ఉండమంటావే? వాడు చేసిన ఆ చిన్న చిన్న పనుల్లో నాకు అంత ప్రేమ కనిపించింది. ఒక్కసారిగా అంత మోసం అంటుంటే బాధిస్తుంది. ఏది మనకనుకుంటా, ఏది
మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, దాని మమకారాన్ని అడిగి ఎంతని పరుగులు పెడతా. ఏం చెప్పావు, ఏం చెప్పావు? ఏంటిది, పడుకో పడుకో, చదువు చదువు చదువు. మిస్టర్ ఈశ్వర్, యు ఆర్ రెస్టికేటెడ్ ఫ్రమ్ దిస్ కాలేజ్. ఏంటి రెస్టికేటెడ్? ఎందుకొచ్చింది, ఏం చేసావు? నిన్ను నేను ఇట్లా కాదు, నీవే కదవి, నీవే కదా లీక్ చేస్తే అర్థం కాదు కదా. ఏం చేసావు చెప్పు, చెప్పు. నువ్వు చెప్పవు, నాకు తెలుసు నువ్వు చెప్పవు. ఇవి లీక్ చేస్తా కానీ నీకు అర్థం కాదు. లీక్ చేస్తా ఆగో. అంత పర్ఫెక్ట్గా అనుకున్నా కదరా, ఎక్కడ తప్పిపోయిందిరా? అంత అనుకున్నట్టే జరిగింది కదా, నీ పేరెంట్స్ని కూడా రమ్మన్నారు కదా. అయినా ఎక్కడ తప్పు చేశాను? నా కూతుర్ని మోసం చేద్దాం అనుకున్నప్పుడే తప్పు చేశావు. సుమాంటి తెలుసా, మన పక్కింట్లో ఉంటారు, వాళ్ళ కూతురు పెళ్ళంటే వచ్చానరా. కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వా ఫోన్ లిఫ్ట్ చేయట్లే, ఇంకా వెంటనే వచ్చేసా. అవును బాబు, అడిగావుగా ఏం చేసావు ఏం చేసావని, నేను చెప్తా విను. ఐపీ అడ్రస్తో ఒక ల్యాప్టాప్ ఓనర్ ఐడెంటిటీయే కాదు, ఆ పర్టికులర్ టైంలో యాక్టివ్గా ఉన్న లొకేషన్ కూడా తెలుస్తుందని తెలీదా బాబు నీకు? నువ్వు అనుకున్నట్టే మా అమ్మాయి గురించి చెప్పడానికి హెచ్ఓడి సార్ పిలిచారు, కానీ నువ్వు అనుకోనిది ఏంటంటే ఆయన కూడా ఒక పేరెంటేగా. ఒక తల్లి వేదన అర్థం చేసుకొని మళ్ళీ చెక్ చేయమని ఐటీ వాళ్ళకి లెటర్ రాశారు. మిగతాది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఏం బాబు భయపడుతున్నావా? నీ చేతులు చెప్తున్నాయిలే. నా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, నాకు అర్థమైపోయింది. కానీ మీకు ఒకటి తెలీదు, నా దగ్గర బ్యాకప్ ఉంది. చూడండి మీ కుదిరే. ఏం లేదు మేడం, మీరు జస్ట్ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి నా తప్పు లేదని ఒప్పుకోండి, ఇప్పుడే డిలీట్ చేస్తా, లేకపోతే ఇప్పుడే పోస్ట్ చేస్తా. ఏం మేడం నవ్వుతున్నారు, మీకు దీన్ని సీరియస్నెస్ అర్థం కావట్లేదు అనుకుంటా. మీకు లీక్ చేస్తే కానీ అర్థం కాదు అనుకుంటా. చేస్తానా కానీ డన్. బాధపడకురా, ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని నాకు ముందే తెలుసు. గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వెబ్సైట్ NCII.org నీ డీటెయిల్స్ మీద రిజిస్టర్ చేశా. నాకు తెలిసి ఇంకో 5 మినిట్స్లో ఆ ఫొటోస్ అండ్ నీ అకౌంట్ పర్మనెంట్గా బ్యాన్ అయిపోతాయి, అండ్ నిన్ను తీసుకెళ్ళటానికి పోలీసులు వస్తారు.
ఆయన డార్క్ వెబ్లో లాగిన్ అయితే ఐడెంటిటీ బయటకు రాదంటారు కదా. నా ఐడెంటిటీ సేఫ్, నా ఐడెంటిటీ సేఫ్. ఈ షాంపూ వాడితే డాండ్రఫ్ రాదని ప్రతి కంపెనీ చెప్తుంది, అది జరగదు కదా. సారీ అమ్మా, అంతా నా వల్లే. ఇంకా వదిలే, నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేశాగా. అంటే ఎవరు నమ్మలేదమ్మా, నువ్వు కూడా. పిచ్చిదానా, నిన్ను 18 సంవత్సరాలను చూస్తున్నా, నిన్ను నమ్మకపోవడం ఏంటే? నీ గురించి నాకు తెలియదా? నువ్వే నమ్మా నా అసలైన బెస్టి. మన అసైన్మెంట్స్, ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ChatGPTలో దొరికినట్లు, అలాగే మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ పేరెంట్స్ దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా అమ్మే ఫస్ట్ బెస్టీ, నానే ఫస్ట్ హీరో. నెక్స్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు తల్లిదండ్రులను నమ్మండి, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ. ఇట్లు టీమ్ బెస్టీ. అది మామ స్టోరీ, దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇది అయిన తర్వాత ఒకటి కాదు కాదు, రెండు విషయాలు బాగా అర్థమైనవి మా. అబ్బో ఏంటో అవి? ఒకటి ప్రేమ గుడిదని అర్థమైంది. చంపేశావరా. మరి రెండోది? మేడం కరెక్ట్గానే చెప్పింది మా, ఎన్ని షాములు వాడినా డాండ్రఫ్ మొదం పోదు. రే యదవా, చచ్చావరా నా చేతిలో. ఓ రాయాము లగెత్తరావా, వీడు కొట్టేటట్టున్నాడు. సరే ఫ్రెండ్స్, నేను వాడిని చంపేసి వస్తాను, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఏంది ఇంకా అవలేదా? ఇన్ ఫ్రెండ్, దేర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. అర్థం కాలేదా? ముందుందిరా ముసళ్ళ పండగ.